ప్రైజ్ అలాడ్ బాగున్నారా ప్రభు చూపిన మహాకృపను బట్టి మనమందరము ప్రభుకు స్తోత్రం చెప్దాం ప్రభు మనల్ని గత కాలమంతా కూడా కాపాడారు ఈరోజును చూడగలిగే కృపను కూడా ప్రభు దయచేసారు దేవునికి స్తోత్రం మనం గత కాలాల్లో జాన్ విక్లిఫ్ గారి గురించి తెలుసుకున్నాం ఆయన లాటిన్ భాషలో నుండి ఇంగ్లీష్ భాషలోనికి దేవుని వాక్యాన్ని తర్జుమా చేశారని తెలుసుకున్నాం అయితే మూల భాషలైన హెబ్రి భాషలో నుండి గ్రీకు భాషలోనికి గ్రీకు నుండి లాటిన్లోనికి ఏ విధంగా దేవుని వాక్యము తర్జుమా చేశారో ఈరోజు మనం తెలుసుకుందాం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో గ్రీకు సామ్రాజ్యం వచ్చింది గ్రీకు సామ్రాజ్యం వచ్చిన తర్వాత గ్రీకు భాష ఆధిపత్య భాషగా మారింది ఆ కాలంలో పాత గ్రీకు భాషలోనికి డెబ్బై మంది హీబ్రూ పండితులు తర్జుమా చేశారు దానినే సెప్టివ జెంట్ అర్థం ఇచ్చే సెప్టోజెంట్ అని అంటారు గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలనలోనికి రాగా గ్రీకు భాష ప్రాబల్యం తగ్గి లాటిన్ భాష ప్రపంచ భాషగా మారింది అయితే అప్పుడున్న ప్రజలకు లాటిన్ భాషలో దేవుని వాక్యం అవసరమై ఉండగా సెయింట్ జెరోమ్ గ్రీకు భాషలో నుండి లాటిన్ భాషలోనికి దేవుని వాక్యాన్ని తర్జుమా చేశారు దానినే ద వల్గేట్ లాటిన్ బైబిల్ అని అంటారు హిబ్రి భాషలో నుండి గ్రీకు భాషలోనికి డెబ్బై మంది హీబ్రూ పండితులు తర్జుమా చేయగా దాన్ని అని గ్రీకు నుండి లాటిన్ భాషలోనికి సెయింట్ జెరోమ్ తర్జుమా చేయగా దానిని ద వల్గేట్ లాటిన్ బైబిల్ అని అన్నారు క్రీస్తు శకం మూడు వందల ఎనభై రెండో సంవత్సరంలో సెయింట్ జెరోమ్ బైబిల్ మొత్తాన్ని గ్రీకు భాషల నుండి లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు హెబ్రి భాషలో నుండి గ్రీక్ భాషలోనికి డెబ్బై మంది హీబ్రూ పండితులు గ్రీకు నుండి లాటిన్లోనికి సెయింట్ జెరోమ్ లాటిన్ నుండి ఇంగ్లీష్లోనికి జాన్ విక్లిఫ్ అండ్ విలియం టిండేల్ ఇంగ్లీష్ భాషలో నుండి మన భారతీయ భాషలైన తెలుగు ఇంకా అనేకమైన భాషలోనికి విలియం కేరీ ఇంకా అనేక మంది భక్తులు దేవుని వాక్యాన్ని తర్జుమా చేశారు మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ భాష మాట్లాడినా ఏ భాష మీకు తెలిసినా దేవుని వాక్యము మీకు నాకు అందుబాటులో ఉంది కృంగినప్పుడు లేవనెత్తగలిగిన దేవుని వాక్యాన్ని ధైర్యాన్ని ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగిన దేవుని మాటను నమ్ముదాం ప్రతినిత్యము శక్తివంతమైన ఈ వాక్యాన్ని చదువుదాం దేవుడు మనల్ని దీవించునుగాక ఆమెన్